ఇప్పుడు మనం ఒక దేవాలయం గురించి తెలుసుకుందాం. ఇది ఎటపాక మండలంలో తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి రామగోపాలపురం అనే ఊరిలోని బాలముత్యాలమ్మ దేవాలయం గురించి విందాం. ఇంతకుముందు ఈ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ జరగకముందు ఇది ఖమ్మం జిల్లాలో ఉండేది. ఆ తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు మారింది. కానీ దాంట్లో కూడా పునర్వ్యవస్థీకరణ తర్వాత ఈ భద్రాచలం దాటగానే అక్కడి నుంచి మొత్తం కూడా ఆంధ్రాలో కలవటం జరిగింది. కాబట్టి ఇది తూర్పుగోదావరి జిల్లాకు వెళ్ళింది. ఈ గుడి యొక్క ప్రాశస్త్యం ఏంటంటే, అక్కడ ముత్యాలమ్మ దేవాలయం, బాలముత్యాలమ్మ దేవాలయం రెండూ ఒకే దాంట్లో ఉంటాయి. అలాగే ఈ గుడిలో ఎన్నో రకాల మనం విగ్రహాలను చూడవచ్చు, దేవుళ్ళను చూడవచ్చు. ఒకే చోట అందరూ కలిసి ఉన్నటువంటి దేవాలయం. రాజరాజేశ్వర స్వామి, రాజరాజేశ్వరీ దేవి, ముత్యాలమ్మ తల్లి, బాలముత్యాలమ్మ తల్లి, అలాగే వైద్యనారాయణ ఆలయం, అలాగే హనుమంతుని ఆలయం, కాలభైరవ స్వామి ఆలయం, నాగదేవతల ఆలయం, నవగ్రహాలు, గణపతి ఆలయం, శ్రీపాద శ్రీ వల్లభ ఆలయం, అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, ఇలాగా అన్ని దేవాలయాలు ఒక్కచోటే కొలువై ఉన్నటువంటి దేవాలయం ఇది. ఇది ఆ ఊరిలోని ఒక ప్రముఖులు వారు కట్టించారు. వారు ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నారు అనుకుంటాను. మొన్న మేము ఆ ఆలయాన్ని చూడటం జరిగింది. ఎంత చాలా నీట్గా తయారుగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. లోపలికి వెళ్ళినప్పుడు దర్శనం చేసుకుంటే అన్ని దేవాలయాలు ఒక్కచోట మనం తిరగటం అంటే, ఇప్పుడు మనం వేరే చోటకి వెళ్తే అన్ని దేవాలయాలు తిరగాలి, అలా కాకుండా దేవాలయం దగ్గర అన్నీ మనకి అందరు దేవుళ్ళు కనపడతారు. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రాశస్త్యం ఏంటంటే, బాలముత్యాలమ్మ తల్లి, ముత్యాలమ్మ తల్లి, బాలముత్యాలమ్మ తల్లికి వీళ్ళు అక్కడ ఉన్నటువంటి మొక్కులు ఏమన్నా తీర్చుకోవాలనుకుంటే అక్కడికి వచ్చి తీర్చుకుంటూ ఉంటారు. ఎంతో గొప్ప ప్రాశస్త్యం చెందినటువంటి దేవాలయం ఇది. దీనిని ఒక్కసారైనా సరే మనం దర్శిస్తే ఎంతో ఆనందం అనిపిస్తుంది, సంతోషం అనిపిస్తుంది. అక్కడ ఉన్న దేవాలయాలను చూసినప్పుడు ఒక్కసారి విజిట్ చేయండి. అక్కడ ఉన్నటువంటి ఆ దేవుళ్ళని ఆరాధించండి. అందరినీ ఒకేసారి చూడటం కూడా మన వల్ల కాని పని. యాక్చువల్గా ఎంతో భయే ప్రయాసలు కోర్చాలి. ఎక్కడెక్కడికో అన్ని బస్సులు రైళ్ళు తిరుగుతూ ఉండాలి. ఇవన్నీ కాకుండా అంతా ఒక దగ్గర అంటే అది చాలా గొప్ప విషయం. దాని గురించి వాళ్ళు చాలా కష్టపడ్డారు. అది కనపడింది. అక్కట్టిన వాళ్ళు, అక్కట్టించిన వాళ్ళు, వాళ్ళందరికీ వేయి వేయి దండాలు. ఎందుకంటే అంత ఓపికగా, అంత అందంగా, అంత గొప్పగా తీర్చిదిద్దటం అనేది అందరినీ అక్కడ, అది చాలా కష్ట సాధ్యంతో కూడుకున్న పని. దానిని వాళ్ళు దిగ్విజయంగా పూర్తి చేశారు. ఆలయానికి పక్కనే ఆలయం యొక్క కమిటీ ఏదైతే ఉన్నారో ఆ కమిటీ కార్యాలయం కూడా కట్టుకున్నారు, పెద్ద బిల్డింగ్. సో అంత చక్కగా అనిపించినప్పుడు, అంత అంత ఆ ఊర్లో అంత చిన్న రామగోపాలపురం అనే ఊర్లో అంత పెద్ద ఆలయం, అంత పెద్ద ఆలయ కమిటీ, దానికి ఒక పెద్ద బిల్డింగ్ అంటే నేను చూడగానే ఫస్ట్ కొంత ఆశ్చర్యపోయాను. కానీ లోపలికి వెళ్ళి చూసిన తర్వాత చాలా ఆనందం అనిపించింది. ఒక్కసారి వీలైతే ఎవరైనా ఆలయాన్ని దర్శించండి. అది తూర్పుగోదావరి జిల్లాలో ఉంటుంది. నెల్లిపాకకి చాలా దగ్గరలో, ఒక 5-10 కిలోమీటర్లో ఉంటుంది అనుకుంటాను. ఒక్కసారి దర్శించండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.